Hi friends, welcome to my channel. ఈ రోజు మనం ఈ వీడియోలో రాఖీ పూర్ణిమ రోజు రాఖీ ఎప్పుడు కట్టాలి ముహూర్తం తెలుసుకుందాం. ఈసారి రాఖీ పౌర్ణమ రోజే భద్రకాలం వచ్చింది. అయితే పొరపాటును కూడా ఈ సమయంలో రాఖీ అనేది కట్టకూడదట. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రావణ శుక్ల పౌర్ణమి తేదీని శ్రావణ పూర్ణిమ అంటారు. ఈ రోజున రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ తిథి యోగ పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షం పౌర్ణమి తిథిన రాఖీ పూర్ణిమ వస్తుంది కదా, ఇది శ్రావణ మాసంలోనే వస్తుంది, అందుకే దీన్ని శ్రావణ పూర్ణిమ అని అంటారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11వ తారీఖు గురువారం వచ్చింది. అయితే ఈ రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రావణ పండుగను జరుపుకోవడంలో కాశీ జ్యోతిష్కుడు చక్రపాణి భట్ ప్రకారం ఆయన చెప్పింది ఏంటి అంటే, శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం అనే రెండు శుభయోగాలు ఉంటాయి. అయితే ఈ రోజున భాద్ర పౌర్ణిమ తిథితో పాటు భద్ర కూడా జరుగుతుంది. శ్రావణ పూర్ణిమ తిథి యోగ శ్రావణ పండుగ గురించి తెలుసుకుందాం. శ్రావణ పూర్ణిమ తిథి కాశీ విశ్వనాథ్ ఋషికేశ్ పంచాంగం ప్రకారం పూర్ణిమ తిథి ఆగస్టు 11వ తేదీన ఉదయం 10:38 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగస్టు 12వ తేదీ మరుసటి రోజు ఉదయం 7:05 నిమిషాల వరకు చెల్లుతుంది. అయితే ఆగస్టు 12న సూర్యోదయానికి ముందే పౌర్ణమి తిథి ముగుస్తుంది కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11న వచ్చింది. ఈ ఏడాది రక్షాబంధన్ కూడా ఆగస్టు 11న జరుపుకోనున్నారు. అయితే ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆయుష్మాన్ సౌభాగ్య యోగంలో శ్రావణ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ సౌభాగ్య యోగాలకు అందమైన కలకయాక ఏర్పడుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం 3:32 వరకు ఆయుష్మాన్ యోగం ఉంది. ఆ తర్వాత సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3:32 నుండి మరుసటి రోజు ఉదయం 11:34 వరకు ఉంటుంది. శ్రావణ పూర్ణిమ నాడు సాయంత్రం అంటే 8:51కి భద్ర సమయం ముగుస్తుంది. ఈ సమయంలో మీరు రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు. ఆ గడియలు ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టండి. సాయంత్రం సౌభాగ్య యోగంలో రాఖీ కట్టండి అంటే 8:51 PM ఆగస్టు 11 నుంచి ఆగస్టు 12 ఉదయం 7:05 వరకు కట్టొచ్చు. కొన్ని నిబంధనల మినహా సాయంత్రం 6:08 నుండి 8 గంటల మధ్య సోదరులకు రాఖీ కట్టవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే శూర్పణఖ భద్రకాలంలోనే రావణాసురుడికి రాఖీ కట్టింది. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించిందో చూద్దాం. రావణుని సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్రకాలమే కారణమని చెబుతున్నారు. రక్షాబంధన్ సందర్భంగా భద్రకాలంలో లంకేశ్వరునికి తన సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తర్వాత లంకకు చెడు దశ ప్రారంభమైంది. రావణుడి దురదృష్టం మొదలైందని చెబుతారు. శ్రావణ పర్వదినాన శ్రావణ పూర్ణిమ రోజున ఉదయం శ్రావణ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీత్ అంటే జానమును మార్చుకుంటారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా కొత్త దారం ధరిస్తారు. ఈ కర్మను ఉదయాన్నే చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఉదయం ఆయుష్మాన్ యోగంలో శ్రావణ పండుగ జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రావణ పూర్ణిమ ఏ రోజు జరుపుకోవాలో శుభగడియల గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.